పాలేరు మహబూబాబాద్ వర్ధన్నపేటలో కేసీఆర్ ప్రచార సభలు. ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి. రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్ చేయమన్న సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్వయం చేస్తోందని వర్ధన్నపేట సభలో వెల్లడి. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అమిత్ షా ప్రకటన. కుటుంబ పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్లకు పేదల సంక్షేమం పట్టదని సూర్యాపేట సభలో ఆరోపణ. 45 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల. సీనియర్లకు టికెట్లు కేటాయింపు, పలుచోట్ల కొత్త వారికి అవకాశం. ఎల్బీనగర్లో మధుయాస్కి, ఖైరతాబాద్లో విజయారెడ్డి, జూబ్లీహిల్స్లో అజారుద్దీన్లకు టికెట్లు, రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో గ్రీన్ సిగ్నల్. నేటి నుంచి కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర. 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో 6 రోజుల పాటు యాత్రకు సన్నాహాలు. నేటి నుంచి మెదక్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గే పాదయాత్ర. రేపటి నుంచి కర్ణాటక నేతల ప్రచారం ప్రారంభం. నేషనల్ పోలీస్ అకాడమీలో ఘనంగా 75వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్. ముగిసిన 175 మంది ట్రైనీ ఐపీఎస్ల శిక్షణ. త్వరలో నేర చట్టాల బిల్లుకు ఆమోదం లభిస్తుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నేరాల కట్టడికి ఐపీఎస్లు పాటుపడాలని పిలుపు. 6G టెక్నాలజీలో భారత్ను అగ్రగామిగా నిలుపుతున్నామన్న ప్రధాని. 80% దేశ జనాభాకు 5G సర్వీసులు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడి. తిరుమల నడకదారిలో మరో చిరుత ప్రత్యక్షం. భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ. పోలీసుల తనిఖీల్లో భారీగా పట్టుబడుతున్న నగదు, బంగారం. గుజరాత్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 4.5 కిలోల బంగారం స్వాధీనం. యువ ఓటర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి. ఓటర్ల జాబితాలో అప్డేట్ కోసం అందుబాటులోకి ప్రత్యేక డయో. మధ్యప్రదేశ్లో బీజేపీ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం. చిత్రకూట్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయటంలో విఫలమయ్యారని విమర్శ. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇరు పార్టీలు లోపాయకారి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని ఆరోపణ. ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నీలో అదరగొడుతున్న తెలంగాణ కుర్రోడు అర్జున్ ఎరిగేసి. గ్రాండ్ మాస్టర్ అర్జున్ తన వ్యూహాత్మక ఎత్తులతో స్పెయిన్కు చెందిన ఆంటోన్ గిజార్రోపై అద్భుత విజయం. ప్రతిష్టాత్మక ఆసియా పారా గేమ్స్లో యువ ఆర్చర్ శీతల్ దేవి సంచలనం. రెండు చేతులు లేకపోయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అద్భుత ప్రదర్శన. ఆసియా ఛాంపియన్షిప్స్లో భారత షూటర్లు అర్జున్ బబుతా, తిలోత్తమ్ సేన్ డబుల్ ధమాకా. వెండి వెలుగులు విరజమడంతో పాటు ప్యారిస్ ఒలింపిక్స్కు బెర్త్ ఖరారు. వన్డే ప్రపంచకప్లో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా జైత్రయాత్ర. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో వికెట్ తేడాతో పాకిస్తాన్పై విజయం.